దానవాయిపేట పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హీలియోస్ మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ ట్రామా కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆర్థోపెడిక్ అవగాహన వైద్య శిబిరం నిర్వహించారు. మోకాళ్లు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు, భుజం కీళ్లవాతంతో బాధపడుతున్న పలువురికి ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేశారు. ఎక్స్రే, బిఎండి, బిఎంఐ, రా ఫాక్టర్, యూరిక్ యాసిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ రఘు కవికొండలా మాట్లాడుతూ, వేగవంతమైన ఆధునిక జీవన విధానంలో ఎక్కువ మంది మోకాళ్లు కీళ్ల నొప్పులు భుజం కీళ్లవాతంతో బాధపడుతున్నారని, అలాంటి వారందరికీ ఈ వ్యాధులపై అవగాహన కల్పించి చికిత్స అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎక్స్రే, బిఎండి, బిఎంఐ, యూరిక్ యాసిడ్, రా ఫాక్టర్ తదితర పరీక్షలు ఉచితంగా చేశామన్నారు. రెండే కంప్లైంట్ చేయమన్నాడు సోము గారు. సోము గారు అది వేస్ట్ ఉంటే ఇంకా అసలు మళ్ళీ తెల్ల వేడితో ఒక మెలుపు కాదు. అందులో ఎప్పుడు నిద్ర తప్పలేదండి, రాత్రి అయితే తొందరగానే పడుకుంటాను, లేట్గా వేస్తానట. కాబట్టి మానకున్నట్టు నిద్రపడతాను. సుజాత ఎవరండి? సుజాత, మీ సుజాత ఎవరలేరా? సారిక రావచ్చు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు అండి, ఆర్థోపెడిక్ సర్జన్. సో నేను రాజమండ్రిలో హీలియోస్ హాస్పిటల్ అని రన్ చేస్తున్నానండి. ఎస్టాబ్లిష్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్లోనూ మేము ఎవ్రీ మంత్ మెడికల్ క్యాంప్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఈ నెల ప్రత్యేకంగా ఈ రోజును హాస్పిటల్లోనే ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ యూరిక్ యాసిడ్, ఫ్రీ ఆర్ఏ ఫ్యాక్టర్ లాగా బ్లడ్ టెస్ట్లు, నెక్స్ట్ బిఎండి అనే ఎక్విప్మెంట్తో బోన్ వీక్నెస్ గురించి టెస్ట్లు, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరోనా తర్వాత ఇప్పుడు న్యూ వేవ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, వ్యాక్సిన్ తర్వాత కూడా ప్రజల్లో కొంచెం కీళ్లవాత లక్షణాలు ఇవన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి. ఓకే, దీనివల్ల కరోనాల టైంలో కరోనా మందులు వాడడం వల్ల కూడా కొంతమందికి హిప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే పేషెంట్స్ రికవరీ బాగుంటుంది, హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ రెగ్యులర్ వర్క్ హ్యాపీగా లీడ్ చేసుకోగలరు. సో ఆ విధంగా దాన్ని స్క్రీన్ చేయడం కోసం ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసాం. వీటిల్లో చాలా అంటే హిప్ కేటగిరీస్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి, ఫ్రీగా చేసుకోవచ్చు. 2, మోకాల్లో కూడా ఆర్థ్రోస్కోపీ అనేది కూడా మన ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంది. సో ఆరోగ్యశ్రీ సేవలని కూడా చక్కగా వినియోగించుకుని ఆ ప్రాబ్లమ్స్ ఎర్లీగా మనం రికవర్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఆ సెటప్లు అన్నీ ఉన్నాయి. సో దాని గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచుదాం, ఎందుకంటే చాలామంది ప్రాబ్లంతో సఫర్ అవుతూ ప్రాబ్లం ఏంటో తెలియక ఓకే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. సో అంటే నేను అలాంటి చాలామందిని పేషెంట్స్ చూసాను. చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఈ సర్జరీస్ అన్నీ మనకి ఇక్కడే ఆరోగ్యశ్రీలో అవుతున్నాయి చాలా వరకు.
ఓకే. సో అవుతున్నప్పుడు మనం ఎందుకు జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. సో ఇలాగ మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఫ్రీక్వెంట్గా క్యాంప్స్ పెడదాం. సో జనాల్లో మేజికల్ ఏంటంటే అంటే అవేర్నెస్ పెంచుదాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు జనాలకి అసలు ఆ ప్రాబ్లం ఉంది, మనకి ఇది కవర్ అవుతుంది అని తెలుసుకుంటే వాళ్ళు ఆ సర్వీసెస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోగలరు. సో అదండి ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యశ్రీతో పాటు ఇన్సూరెన్స్ సేవలు కూడా ఉన్నాయండి. సో నిజంగా ప్రీమియం సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీని కూడా కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో హోల్ హార్టెడ్గా ఎలాంటి పేషెంట్నైనా మనం ట్యాకిల్ చేసి వాళ్ళకి బెస్ట్ సేవలు అందించడమే మా ఉద్దేశం. సో ప్రజలందరూ ఈ క్యాంప్స్ని బాగా ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.